టీడీపీ కూటమిలో విశాఖ ఎంపీ సీటు కుంపటి. ఏపీలో కూటమి కుదిరిందని, సీట్ల పంపకాలు పూర్తయ్యాయని మూడు పార్టీల నేతలు సంబరపడుతున్నా చాలా చోట్ల కేడర్లో అసంతృప్తి ఉంది. కొన్ని చోట్ల టైం చూసి దెబ్బ కొట్టడానికి రెబల్స్ రెడీ అవుతున్నారు. విశాఖపట్నం లోక్సభ స్థానం విషయంలో బీజేపీ తరఫున టికెట్ ఆశించి భంగపడిన జీవీఎల్ నరసింహారావు వంటి వారు ఇంకా పట్టు వేయడం లేదు. ఆ సీటు తనకే కావాలంటూ ఆయన ఢిల్లీ స్థాయిలో లాబియింగ్ చేస్తున్నారు. విశాఖ బీజేపీకి అచ్చొచ్చిన సీటు అని, అలాంటి సీటును త్యాగం చేయడం సరికాదని ఆయన అధిష్టానం పెద్దలకు చెబుతున్నారు. అదే సమయంలో ఇటు వైజాగ్లో కూడా స్థానికంగా అలజడి సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కుటుంబ కుల రాజకీయాలకు జీవీఎల్ బలయ్యారంటూ తాజాగా విశాఖలో ఫ్లెక్సీలు వెలిసాయి. బీజేపీ తరఫున విశాఖ ఎంపీగా పోటీ చేసేందుకు చాన్నాళ్లుగా జీవీఎల్ నరసింహారావు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. వైజాగ్ నుంచి వివిధ కార్యక్రమాలు చేపట్టడం, కేడర్ని సిద్ధం చేయడం, నియోజకవర్గాల వారీగా ఆఫీసులు ఏర్పాటు చేసి పార్టీ నేతల్ని ఉత్సాహపరచడం చేశారు. తీరా ఎన్నికల టైంకి పొత్తుల్లో ఆయన చిత్తయ్యారు. పొత్తులో భాగంగా బీజేపీకి 6 లోక్సభ సీట్లు కేటాయించినా అందులో జీవీఎల్ లాంటి సీనియర్ పేరు మిస్ అవ్వడం విశేషం. ఉద్దేశపూర్వకంగానే ఆయన పక్కకు తప్పించారనేది నిజం. నారా లోకేష్ తోడల్లుడు శ్రీభరత్ కోసం ఆ సీటు జీవీఎల్కు లేకుండా చేశారు. ఆ సీటే కాదు, అసలు ఆయన పోటీలో లేకుండానే పక్కకు తప్పించారు. సీఎం రమేష్, సుజనా చౌదరి వంటి బీజేపీలోని చంద్రబాబు బ్యాచ్కి టికెట్లు వచ్చాయి, కానీ జీవీఎల్ వంటి సీనియర్ని పక్కన పెట్టడంతో పార్టీ కేడర్లో కూడా అసంతృప్తి మొదలైంది. ఎలాగైనా వైజాగ్ సీటు దక్కించుకోవాలనుకుంటున్న జీవీఎల్ వెనక్కి తగ్గేది లేదంటున్నారు. తాజాగా జీవీఎల్కి విశాఖ సీటు డిమాండ్ చేస్తూ స్థానికంగా వెలిసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. జన జాగృతి పేరుతో విశాఖ లోక్సభ స్థానం పరిధిలోకి వచ్చే 6 నియోజకవర్గాలలో పోస్టర్లు ఏర్పాటు చేశారు. కుటుంబ కుల రాజకీయాలకు జీవీఎల్ని బలి చేశారంటూ నినాదాలు చేశారు. ఇప్పుడు ఈ విషయాన్ని లైట్ తీసుకున్నా రేపు జీవీఎల్ అభిమానులు టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తే మొదటికే మోసం వస్తుందనే భయం చంద్రబాబులో కూడా ఉంది. కానీ భావి రాజధానిగా పేరు తెచ్చుకున్న వైజాగ్ సీటుని బీజేపీకి వదిలేయడం చంద్రబాబుకి ఇష్టం లేదు. దీంతో ఈ వ్యవహారం ఇంకా హాట్గానే ఉంది. అటు జీవీఎల్కు వైజాగ్ సీటు ఇవ్వడం పురంధేశ్వరికి కూడా ఇష్టం లేదు. చంద్రబాబు పురంధేశ్వరి చేసిన కుట్రకు జీవీఎల్ బలయ్యారు. ఇప్పుడు సీటు కోసం పోరాటం చేస్తున్నారు.